హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో కొన్ని సీక్రెట్ లొకేషన్ చూపిస్తా. ఆ లొకేషన్స్ మీకు 100% నచ్చుతాయి అనుకుంటున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ లొకేషన్స్ వెతకడానికి చాలా కష్టమైంది అనమాట. మీరు ఎండ్ వరకు చూసిన తర్వాత ఏ సీక్రెట్ లొకేషన్స్ నచ్చలేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ లొకేషన్ వచ్చే వరకు మిరామర్ లో మీరు మ్యాప్ లో లొకేషన్ చూసుకోవచ్చు. కావాలంటే ఈ ప్లేస్ లో ఒక సీక్రెట్ కేవ్ అవుతుంది. మీలో ఎంతమందికి లొకేషన్ తెలుసో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కేవ్ చూడడానికి అయితే చాలా బాగుంది గైస్, ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. నాకు ఇప్పటి వరకు ఈ లొకేషన్ అయితే తెలియదు. నేను సడన్ గా వెతికే వరకు ఈ లొకేషన్ అనేది దొరికింది. చూడండి లోపల ఎన్ని టనల్స్ ఉన్నాయో. లూట్ కూడా బాగా దొరుకుతుంది ఇక్కడ. నాకు లెవెల్ 2 వెస్ట్ హోలోగ్రఫీ ఏకేఎం ఇంకా చాలా లూట్ దొరుకుతుంది ఇక్కడ. చూసుకున్నట్టయితే బాట్ కూడా వచ్చింది ఇక్కడికి. కొంచెం మిరామర్ సెంటర్ లో పెడితే ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుండేది, చాలా హైలైట్ అయ్యేది. ఈ లొకేషన్ మాత్రం అనవసరంగా ఇంత దూరం పెట్టి ఈ లొకేషన్ వేస్ట్ చేసిండని చెప్పుకోవాలి పబ్జి వాడు. సెకండ్ లొకేషన్ వచ్చే వరకు పేలోడ్ మ్యాప్ లో మీరు ఇక్కడ హెలికాప్టర్ తీసుకొని అయితే నేను మ్యాప్ లో చూపించిన లొకేషన్కి వెళ్ళాలి. ఇక్కడ హెలిప్యాడ్ గాల్లో ఎగురుతుంటది. అసలు హెలిప్యాడ్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏమో నాకు అర్థమే కాలేదు. ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో ఎందుకు ఎగురుతుంది హెలిప్యాడ్? మీకు ఈ లొకేషన్ ముందే తెలుసా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు హెలిప్యాడ్కి. గాల్లో నుంచి ఇంకా క్లియర్ వ్యూ దొరకడానికి హెలికాప్టర్లో కూర్చొని మీకు హెలిప్యాడ్ చూపిస్తున్నా. చూడండి గైస్, ఎలాంటి సపోర్ట్ అయితే లేదు హెలిప్యాడ్కి. అంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఏదైనా బై మిస్టేక్లో చేసిందా ఇది, లేకపోతే కావాలని హెలిప్యాడ్ని ఇక్కడ పెట్టినా అనేది అర్థమవుతలేదు. థర్డ్ లొకేషన్ వచ్చే వరకు వికెండిలో ఈ ప్లేస్ చాలా బాగుంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మ్యాప్లో ట్రివెనో అని ఉంది కదా, ట్రివెనో దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ ట్రిక్ చేయడానికి బైక్ మాత్రం తప్పకుండా కావాలన్నమాట. ఇక్కడ నుంచి మీరు బైక్ తీసుకొని ఇట్లా కిందకి జంప్ చేసిన తర్వాత స్లోగా మీరు వెనకాల చూసినట్టయితే ఒక చిన్న గ్యాప్ లాంటిది ఉంటుంది గోడ లోపల. ఆ గ్యాప్లోకి బైక్ ప్లేస్ చేయాలన్నమాట. ప్లేస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ ఎగ్జిట్ ఆప్షన్ క్లిక్ చేయకుండా సీట్ చేంజ్ చేసి దాని తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకా వర్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఎనిమిది డైరెక్ట్గా కిల్ చేయొచ్చు గన్ తోటి. ఒకవేళ స్క్వాడ్ మొత్తం ఉందంటే అప్పుడు మీరు గ్రెనేడ్ వేసి ఒక ఇద్దరిని నాక్ చేసిన తర్వాత మీరు గన్ యూజ్ చేసి కిల్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైమే గన్ యూజ్ చేసి కిల్ చేయడానికి ట్రై చేసిన అనుకో ఎనిమిది అలర్ట్ అయిపోయి కవర్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఈ ట్రిక్ చాలా బాగుంది. ఇక్కడ మీరు హైడ్
ఎపిసోడ్ నచ్చలేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For you, come along and see it's true. But the world is pretty cold, you might need a sweater too. I'ma put a ride on ya.